Hi, hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. గోల్డ్ రేటు బాగా తగ్గిందని మనందరికీ తెలిసిన విషయమే. గోల్డ్ గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అవి కూడా ఉన్నాయి. సో ఈరోజు నేను గోల్డ్ షాప్కే వెళ్దామని అనుకుంటున్నానండి. నేను ఈరోజు హైదరాబాద్లో సోమాజీగూడలో చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయి. మనకి ఫేమస్ అయిన లలిత జ్యువెలరీకి ఇంకా చుట్టుపక్కల ఏమన్నా ఉంటే వాటికి వెళ్ళాలని నేను ప్లాన్ చేసుకున్నాను. సో దాట్ ఇవాళ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఏమైనా వీలైతే తెలుసుకుందామని, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అన్నవి తెలుసుకోవడానికనే వెళ్తున్నాను. సో నేను వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నవి మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అక్కడ ఏమేమి ఆఫర్స్ అయితే ఏమేమి అవైలబుల్గా ఉన్నాయండి, వాటి గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, ఒకవేళ మనకి కాయిన్ కావాలన్నా బిస్కెట్ కావాలన్నా ఎలా దొరుకుతుంది, అంటే బ్రాండెడ్ షాప్స్లో దొరుకుతుందా లేదా, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఆ షాప్కి వెళ్ళి అక్కడ అడిగి తెలుసుకోవాలని ఫిక్స్ అయిపోయానండి. సో ఈరోజు నేను సోమాజీ కూడా వెళ్తున్నాను. అక్కడ గోల్డ్ షాప్లో మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, మనకి 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, కాయిన్స్, బిస్కెట్స్ ఇట్లా ఏం కావాలంటే అవి దొరుకుతాయా లేదా అన్నది, ఒకవేళ దొరికితే కాయిన్స్ పైన ఎంత వేస్టేజ్ వేస్తారు, అదే ఆర్నమెంట్స్ అయితే ఎంత వేస్టేజ్ వేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కనుక్కొని మీకు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు గోల్డ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో ఎండ్ దాకా చూసేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవాళ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను మీకు. సో స్టే ట్యూన్డ్, లెట్స్ గో టు సోమాజీ కూడా. గాయ్స్, నేనైతే ఇదిగోండి లలిత జ్యువెలరీకి వచ్చేసాను. అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి, గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది అన్నీ కనుక్కుందాం పదండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నేను చూసి షాక్ అయిపోయానండి, ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు. అందులోనూ వీకెండ్ ఈరోజు సాటర్డే కదా, అండ్ ఈవినింగ్ టైంలో కదా, చాలా జనాలు ఉన్నారు. ఎంట్రన్స్లో అయితే ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది ఇలాగా. సో లోపలైతే ఫుల్ టు జనాలు, ఏ కౌంటర్ చూసినా జనాలు ఉన్నారు. షోరూమ్ కూడా చాలా పెద్దది అండ్ ఏ సెక్షన్ కా సెక్షన్ డివైడ్ చేసేసి ఉందన్నమాట. అంటే చైన్స్ ఇక్కడ, రింగ్స్ ఇక్కడ, బ్యాంగిల్స్ ఇక్కడ, ఇట్లా అన్నమాట ఏ సెక్షన్ కా సెక్షన్ అంతా డివైడ్ చేసేసి ఉంది. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లింగ్ ఇదంతా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ నెక్లెసెస్, వడ్డానాలు ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మనకి గోల్డ్ ప్రైస్ ఎంత ఉన్నది అన్నది కూడా డిస్ప్లే అవుతుంది. ఈరోజు 4600 రూపీస్ ఉందండి 1 గ్రామ్ ప్రైస్. సిల్వర్ అయితే 67 రూపీస్ 40 పైసా ఉంది 1 గ్రామ్ది. సో ఇవాల్టి డేట్ అంటే టుడే ఈజ్ 12th of December, సాటర్డే ఈవినింగ్, ఇలా ఉంది దీని ప్రైస్. ఇది నెక్లెస్లోనే ఒక వెరైటీ అనమాట. ఇది టెంపుల్ జ్యువెలరీ అనమాట, యాంటిక్ ఫినిష్ లాగా ఉంది. దీని వెయిట్ 67 గ్రామ్స్ అండ్ స్టోన్స్ వెయిట్ ఏమో 3.5 ఉంది ఆల్మోస్ట్. సో స్టోన్ వెయిట్ విడిగా అండ్ గోల్డ్ వెయిట్ విడిగా వేస్తారు. ఇది 55 గ్రామ్స్. వీటి పైన వేస్టేజ్ ఇది 15% అని చెప్తున్నారు. సో ఇది కూడా ఒక తక్కువ వెయిట్లో ముద్ర మోడల్ అనమాట. ఇది 47 గ్రామ్స్ ఉంది, ఇది కూడా 15% వేస్టేజ్ అని చెప్పారు. అండ్ ఇదొక మోడల్, ఇది 65 గ్రామ్స్ ఉంది అండ్ 15% వేస్టేజ్. నేను ట్రై చేసిన ఈ మోడల్ ఇది 47 గ్రామ్స్ కదా, దీనిపైన 15% బట్ 2% ఆఫర్ ఉందంట. సో 13% వేస్టేజ్ పడుతుంది అండ్ 3% జిఎస్టీ అనమాట. అన్నీ కలిపి ఇది 2.5 లాక్స్ ఛార్జ్ చేస్తున్నారనమాట, విత్ జిఎస్టీ, ట్యాక్సెస్, వేస్టేజ్ అండ్ గోల్డ్ ప్రైస్, స్టోన్ ప్రైస్, ఎవ్రీథింగ్ మిక్స్ చేసి. ఇవన్నీ కొంచెం స్టోన్ వర్క్ అండ్ కొంచెం డిఫరెంట్ వర్క్ చేసి ఉన్న కొంచెం, అంటే ఇటు పైన వేస్టేజ్ ఎక్కువ ఉందన్నమాట. ఇవి 40 గ్రామ్స్, 53 గ్రామ్స్, 36 గ్రామ్స్, అలా రకరకాల వెయిట్స్లో ఉన్నాయి ఈ నెక్లెస్లన్నీ. వీటి పైన 18-19% వేస్టేజ్ ఉంది. లలిత జ్యువెలరీలో చూసేసాం కదండి, ఇప్పుడు దీనికి ఆపోజిట్లోనే సిఎంఆర్ ఉంది. సో సిఎంఆర్లో కూడా ఒకసారి వెళ్ళి చూద్దామని నేను అక్కడికి వెళ్తున్నాను. సిఎంఆర్లో కూడా ప్రైస్ 4600 ఉందండి. ఇప్పుడు నేను పెట్టుకున్న నెక్లెస్ చూసినట్టయితే ఇది 21% వేస్టేజ్ అన్నారు, బార్గెయిన్ చేస్తే 18% వేస్టేజ్ అన్నారు. దీని వెయిట్ 18 గ్రామ్స్ ఉందండి.
सो टोटल 1,01,400 चार्ज चेस्तुन्नारु ई नेक्लेस की. నేను గోల్డ్ షాప్స్కి వెళ్ళి తెలుసుకున్న స్కీమ్స్ ఇవి కొంచెము. ఈ స్కీమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నాయి కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సిఎంఆర్ వాళ్ళ గోల్డ్ స్కీమ్ గురించి చెప్తాను. ఇది సిఎంఆర్ వాళ్ళ గోల్డ్ స్కీమ్ అన్నమాట, మై గోల్డ్ మై చాయిస్ అని చెప్పి. ఇదేంటంటే 10 మంత్స్ స్కీమ్. 10 మంత్స్ మనం పే చేసిన తర్వాత ఎటువంటి తరుగు మజూరీ రెండు ఉండవు, అంటే 0% వేస్టేజ్ అన్నమాట. తరుగు మజూరీలు లేకుండా జస్ట్ మనం అప్పటివరకు ఎంతవరకు పే చేసామో అంత వెయిట్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్ మనం తీసుకోవచ్చు జిఎస్టీ పే చేసి. సో ఇది ఎలా అంటే 10 మంత్ స్కీమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5,000 పే చేస్తున్నాం అనుకోండి. మనం ఈ మంత్ పే చేసినప్పుడు గోల్డ్ ప్రైస్ ఒకవేళ 1 గ్రామ్కి 2,300 ఉన్నట్లయితే మనం పే చేసిన 5,000కి మనకి 2.173 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మన అకౌంట్లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ గోల్డ్ ప్రైస్ కొంచెం పెరిగిందనుకోండి, మనం పే చేసేది సేమ్ అమౌంటే, మన గోల్డ్ ప్రైస్ని బట్టి మనకి ఎంత వెయిట్ ఆఫ్ గోల్డ్ వస్తే అంత మనకి మన అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది అనమాట. పెరిగితే కొంచెం మనకు వచ్చే వెయిట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 2,400 అయిందనుకోండి, 2.083 గ్రామ్స్ గోల్డే వస్తుంది మనం పే చేసే 5,000కి అలా అనమాట. ఒకవేళ 2,600 అయితే 1.921 ఇలానే వస్తుంది మనం పే చేసే 5,000కి. సో 10 మంత్స్ అయిన తర్వాత మనం ఇలా 5,000 పే చేసుకుంటూ వస్తే కనుక అది 20 గ్రామ్స్ చేంజ్ అవుతుంది. సో మనం వచ్చి ఈ 20 గ్రామ్స్ వెయిట్లో ఉన్న ఏదైనా వస్తువు, ఎనీ వస్తువు మనం తీసుకోవచ్చండి. కంప్లీట్లీ 0 అనమాట, వేస్టేజ్ మొత్తం 0 ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు, 0 ఉంటుంది అనమాట. సో మనం జిఎస్టీ ఒకటి మాత్రం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తీసుకున్న వస్తువు ఈ వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక 20 గ్రామ్స్ వరకు అయితే మనకి 0 వేస్టేజ్ పడుతుంది. దీనిపైన ఒకవేళ మనం 25 గ్రామ్స్ తీసుకుంటే మిగతా 5 గ్రామ్స్కి మాత్రం మనం వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో అలా అనమాట. ఒకవేళ ఈ స్కీమ్ని మనం మధ్యలో డిస్కంటిన్యూ చేసినట్లయితే అప్పటి వరకు మనం ఎంత అమౌంట్ పే చేశామో, మన అకౌంట్లో ఎంత గోల్డ్ అయితే జమ అయిందో అంత వెయిట్లో వస్తువు తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనీ అయితే రిఫండ్ ఇవ్వడం జరగదట. ఒకవేళ మధ్యలో క్యాన్సిల్ అయితే కనుక మనం వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ అవి కూడా మనకి ఫుల్గా పడతాయి, అవి కూడా పే చేసి తీసుకోవాలి. జస్ట్ గోల్డ్ వెయిట్ మాత్రం మన అకౌంట్లో ఎంతవరకు అక్యుములేట్ అయ్యిందో అంత వెయిట్ వస్తువు మాత్రం మనం తీసుకోవచ్చు. ఈ 0% అన్నది మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే వర్తించదన్నమాట. సో ఇది సిఎంఆర్ స్కీమ్. మనం పేమెంట్ ఎలా అయినా చేయొచ్చు, అండ్ పేమెంట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 500 రూపీస్. మనం 500 రూపీస్ నుంచి కూడా మనం పేమెంట్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలంటే అంతవరకు కూడా మనం ఇది పే చేసుకోవచ్చు. బట్ సేమ్ అమౌంట్ ఎవ్రీ మంత్ పే చేయాలన్నమాట కన్సిస్టెంట్గా. మనం ఏ డేట్ని అయితే ఎన్రోల్ చేస్తున్నామో ఆ డేట్ దాటిన తర్వాత మ్యాక్సిమం 5 డేస్ లోపు మనము నెక్స్ట్ మంత్ పేమెంట్ అన్నది చేసేయాలి. సో 10 మంత్స్ కంప్లీట్ అవ్వగానే 10th మంత్లోనే మనం మన ఆర్నమెంట్ తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్కీమ్కి మనం పర్టికులర్గా ఆ బ్రాంచ్కే వెళ్ళాలని ఏం లేదు, సిఎంఆర్ బ్రాంచ్లన్నీ ఉన్న ఏ షాప్లో నుంచి అయినా సరే మనం తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సిఎంఆర్ గోల్డ్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ ఇది లలిత జ్యువెలరీస్లోని స్కీమ్ అండి. ఈ లలిత జ్యువెలరీస్లో స్కీమ్ ఏంటంటే 12 మంత్స్ స్కీమ్ అనమాట. ఈ 12 మంత్స్లో మనం 11 మంత్స్ మనం పే చేసినట్టయితే ఒక ఇన్స్టాల్మెంట్ లలిత జ్యువెలరీ వాళ్ళే పే చేస్తారు. అంటే మనం 11 మంత్స్ పే చేస్తే 12th మంత్ది వాళ్ళే యాడ్ చేస్తారు. సో 1 ఇయర్ అయిన తర్వాత మనం తీసుకోవాలి మన వస్తువుని. అండ్ ఒక 50% మనకి విఏలో డిస్కౌంట్ ఉంటుందన్నమాట. అంటే 10% వేస్టేజ్ ఉన్న ఏదైనా వస్తువు మనం తీసుకున్నట్లయితే 5% పే చేస్తే సరిపోతుంది. సో ఇది లలిత జ్యువెలరీ వాళ్ళదనమాట. వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళేంటంటే ఏ బ్రాంచ్లో అయితే మనం ఎన్రోల్ చేసుకున్నామో అదే బ్రాంచ్లో మనం మన వస్తువును అయితే తీసుకోవాలి. మెంబర్షిప్ కార్డ్ అది తీసుకుంటే మనకి ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఆ కార్డ్ తీసుకొని వెళ్ళి మనం ఎవ్రీ మంత్ పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ మన ప్లాన్ అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత మనం వస్తువే తీసుకోవాలని ఏం లేదు, కావాలంటే మనం కాయిన్ కూడా తీసుకోవచ్చు. అండ్ కాయిన్స్ కూడా 22 క్యారెట్ కాయిన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. 24 క్యారెట్ కాయిన్స్ అవైలబుల్గా లేవు. అంటే బిస్కెట్ రూపంలో వాళ్ళు గోల్డ్ అనేది ఇవ్వరు, ఓన్లీ కాయిన్స్ రూపంలోనే ఇస్తారు. కాయిన్ పైన 1.3% వేస్టేజ్ వేస్తున్నారు. అంటే మనం 10,000 పెట్టి కాయిన్ కొన్నట్లయితే 130 రూపీస్ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారన్నమాట, అంటే వేస్టేజ్.
సో 130 రూపీస్ 10,000 పైన అంటే చాలా నెగ్లిజిబుల్ అని నాకు అనిపించింది, పర్వాలేదని అనిపించింది. సో ఇది మన లలిత జ్యువెలరీ వాళ్ళ స్కీమ్ అన్నమాట. మనం ఆల్రెడీ అక్యుములేట్ చేసి అంటే మనం పేమెంట్ చేసిన అమౌంట్ కన్నా కూడా పెద్ద వస్తువు తీసుకున్నట్లయితే మనం ఎంతవరకు అయితే పేమెంట్ చేశామో అంతవరకు మనకి 50% VA అన్నది వస్తుంది. దానికి తర్వాత మాత్రం ఫుల్గా VA అప్లికబుల్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం అక్యుములేట్ చేసింది 30,000 అయితే 50,000 రూపీస్ వర్త్ ఉన్న ఆర్నమెంట్ మనం తీసుకున్నట్లయితే 30,000 వరకు మనకి 50% VA వస్తుంది. నెక్స్ట్ 20,000కి మాత్రం మనం యాజ్ ఇట్ ఈస్గా VA ఎంత ఛార్జ్ ఉంటే అంత మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మనం తక్కువ వాల్యూ తీసుకున్నట్లయితే కనుక, అంటే మనం పే చేసింది 50,000 నుండి మనం 30,000 వస్తువే తీసుకున్నట్లయితే కనుక, ఆ పరిస్థితుల్లో కూడా మనకి మన మిగిలిన 20,000 అన్నది వాళ్ళు క్యాష్ ఇవ్వరండి. దాని బదులు మనం ఇంకొక వస్తువు ఏదన్నా కూడా తీసుకోవచ్చు, లైక్ ఇంకొక గోల్డ్ ఆర్నమెంట్ కానీ లేదా సిల్వర్ ఐటమ్స్ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ ఏదైనా సరే ఆ అమౌంట్కి సరిపడా ఇంకొక వస్తువుని తీసుకోవాల్సి ఉంటుంది. లలిత జ్యువెలరీస్లోనే ఉన్న మరొక స్కీమ్ అండి ఇది. ఇది మనకేంటంటే ముందే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లుగా ముందే మనం ఎంత ఏ ఆర్నమెంట్ అయితే కొనాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ముందే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మన వస్తువుని తీసుకోవాలన్నమాట. అదెలాగంటే ఇది కంప్లీట్లీ జీరో వేస్టేజ్ ఉంటుందన్నమాట. అదెలా అంటే మనం ఇప్పుడు 1 లాక్ పెట్టి ఒక ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటే 1 లాక్ ఇవాళ పే చేసి 5 మంత్స్ తర్వాత వచ్చి మనం మన జ్యువెలరీని తీసుకోవాలి. అప్పుడైతే కనుక 5% వరకు VA ఉన్న జ్యువెలరీస్ అన్నిటి మీద మనకి కంప్లీట్లీ జీరో పడుతుంది. అదే 6 మంత్స్ తర్వాత వచ్చి తీసుకున్నట్లయితే కనుక 6% వరకు వేస్టేజ్ ఉన్న ఆర్నమెంట్స్ మనకి జీరో వేస్టేజ్లో వస్తాయన్నమాట. అదే 7 మంత్స్ అయితే 7% వేస్టేజ్ ఉన్న వస్తువులను తీసుకోవచ్చు. 8 మంత్స్ ఆగితే 8% వేస్టేజ్ ఉన్న వస్తువులను తీసుకోవచ్చు. 9 మంత్స్ ఆగితే 9% వేస్టేజ్ ఉన్న వస్తువులని తీసుకోవచ్చు. అలాగే 10 మంత్స్ ఆగితే 10% వేస్టేజ్ ఉన్న వస్తువుల్ని జీరో వేస్టేజ్ రూపంలో మనం తీసుకోవచ్చు. అదే 11 మంత్స్ ఆగితే 11 మంత్స్ ఆగిన తర్వాత ఎంత వేస్టేజ్ ఉన్న వస్తువునైనా సరే జీరో వేస్టేజ్లో మనం తీసుకోవచ్చు. అంటే మనకి 18% 20% ఒకవేళ అంత వేస్టేజ్ ఉన్న వస్తువు అయినా సరే మనం జీరో వేస్టేజ్లో తీసుకోవచ్చు. బట్ దానికి మనం ముందే పే చేసి 11 మంత్స్ తర్వాత వచ్చి మనం మన జ్యువెలరీని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడైతేనే మనకి 0% వేస్టేజ్ ఉంటుంది. సో ఇది ఒక స్కీమ్. ఈ స్కీమ్స్లో కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటి అంటే, మనం మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా అన్నా ఉండొచ్చు, బై క్యాష్ ఉండొచ్చు, బై చెక్ ఉండొచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, ఏదైనా సరే చేయొచ్చు అన్నమాట. అండ్ మధ్యలో డిస్కంటిన్యూ అయినట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అయితే ఇవ్వరు. అప్పటి వరకు అక్యుములేట్ అయిన గోల్డ్తో వచ్చే వస్తువుని మనం తీసుకోవాలి. రెండిట్లో కూడా మనకి కంపల్సరీ GST పే చేయాలి. గోల్డ్ పైన GST అనేది ఇప్పుడు 3%గా ఉంది. సో ఏ ఆర్నమెంట్ తీసుకున్నా మనం గోల్డ్ది 3% GST పే చేసి తీసుకోవాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాయిన్ ఆల్సో మనం 3% GST అయితే పే చేయాలి. CMR లో అయితే మనకి ఈ స్కీమ్ 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనకి లలితలో అయితే కనుక 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ షాప్స్ అన్నిటిలో కూడా మనం కాయిన్ కానీ బిస్కెట్ కానీ ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారండి. 22 క్యారెట్ ఇస్తే 22 క్యారెట్ ప్రైజ్ ఇస్తారు. అండ్ 24 క్యారెట్ ఇచ్చినట్టయితే కనుక 24 క్యారెట్ ప్రైజ్ ఇస్తారు. సో ఆ అమౌంట్ పే కట్ చేసేసి మిగిలిన అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో ఎక్స్చేంజ్కి అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం లేదండి. 22కైతే 22 ప్రైస్, 24కైతే 24 ప్రైస్ పే చేస్తున్నారు. సో మనం ఏది ఇచ్చినా సరే నో ప్రాబ్లం అన్నమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు గ్రామ్ ప్రైస్ 4,600గా ఉంది. అండ్ రకరకాల ఆర్నమెంట్స్ పైన రకరకాలుగా వేస్టేజ్ ఉంది. మోస్ట్లీ లలితలో అయితే 14%, 15%, 10% నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. బట్ కొంచెం డిఫరెంట్ మోడల్ కోసం వెళ్తే మనం 14%, 15% అలా ఉంది. 2% డిస్కౌంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్లీ లలితలో రన్ అవుతుంది. అదే CMR లో అయితే కొంచెం వేస్టేజ్ ఎక్కువే ఉంది. బట్ బార్గెన్ చేయాల్సి ఉంటుంది. నాకు చెప్పడం 21% చెప్పారు. దెన్ వెన్ ఐ బార్గెన్ దే కేమ్ డౌన్ టు 18% అనమాట. సో ఇలాంటి వేస్టేజ్లు ఇవి మనం ఎక్కువ పే చేయకూడదు. మనకి ఇంకా టైం ఉంది నేను అనుకుంటే ఈ స్కీమ్స్ అవి కూడా ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను.
స్కీమ్ అయితే నాకు పర్వాలేదు బాగానే అనిపించింది ఎందుకంటే వేస్టేజ్ అది కూడా బాగా తగ్గుతుంది కాబట్టి లలితలో అయితే 1 మంత్ పేమెంట్ వాళ్ళే చేస్తారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ డీల్ అని అనిపించింది నాకు మనకి ఎటువంటి హడావిడి లేదు అని అనుకుంటే మనం మంత్లీ మంత్లీ సేవ్ చేసే కొంచెం అమౌంట్ని అన్న సిస్టమాటిక్గా కట్టగలిగితే కనుక ఈ గోల్డ్ ఆర్నమెంట్ లాగా మనం అంటే జీరో వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్తో మనం ఆర్నమెంట్ తీసుకోవడానికి ఇది మంచి ఐడియానే నేను అనిపించింది సో కొంతమంది ఈ ఏం స్కీమ్స్ రన్ అవుతున్నాయి ఏంటి అన్న డౌట్స్ కూడా మనకి కమెంట్ చేయడం జరిగిందనమాట సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది గోల్డ్ స్కీమ్స్ అంటే ఎలా ఉన్నాయి అండ్ కాయిన్స్ అవి ఎలాంటివి అవైలబుల్గా ఉన్నాయి పెద్ద షాప్స్లో అన్న ఐడియా రావడం కోసం నేను ఇవాళ వీడియో షూట్ చేశాను పెద్ద షాప్స్లో అయితే 24 క్యారెట్ బిస్కెట్ అవైలబుల్గా లేదండి అంటే నేను ఈరోజు వెళ్ళిన షాప్స్లో అయితే 22 క్యారెట్ కాయిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని వెయిట్స్లోనూ అవైలబుల్గా ఉన్నాయి ప్రతి కాయిన్ పైన మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది అండ్ కాయిన్ పైన వేస్టేజ్ ఏమో 1.3%గా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ గోల్డ్ పైన ఉన్న మీకు కొంచెం డౌట్స్ ఏమన్నా ఉంటే అవి నా ఈ వీడియో ద్వారా మీకు కొద్దిగైనా క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు హెల్ప్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై